హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్నటి వీడియో ఇది, అంటే మండే తీసిన వీడియో. ప్రీవియస్ వీడియోస్లో నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను అది మార్నింగ్ షిఫ్ట్ అని చెప్పి. సో నా లాగౌట్ టైమ్స్ వచ్చి 1:45 or 3:15 మధ్యాహ్నము. 6 మంత్స్ ఇది ఉంటుంది, 6 మంత్స్ అది ఉంటుంది. బట్ నేనైతే ఎప్పుడు 3:15 తర్వాత ఆఫీస్లో ఉండిందే లేదు. బట్ నిన్న చాలా అన్ఎక్స్పెక్టెడ్గా మ్యూచువల్ ఫ్రెండ్స్ వల్ల ఉండాల్సి వచ్చింది. కొన్ని క్లిప్స్ అయితే రాగానే ఉంచేసా, కొన్నిటికి వాయిస్ ఓవర్ ఇస్తా అర్థం అవ్వడానికి. సో లాగౌట్ అయిపోయాక మా లంచ్ చేసేసి ఇంకా మా ఫ్రెండ్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. వాళ్ళ లాగౌట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్లాన్ చేసుకుందాం అన్నట్టు. విశాల్ బ్రో ఇంక్రీస్డ్ క్యూరియాసిటీ. సో ఎన్ఫీలో ఇండోర్ గేమ్స్ 4 నుంచి స్టార్ట్ చేస్తారు. మా ఫ్రెండ్స్ షిఫ్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ లైక్ 9-10 వరకు కూడా ఉంటుంది. వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు ఆఫ్ చేసి కాసేపు ఆడుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి లాగిన్ చేస్తాము అని చెప్పి. ఇంకా 4:30 ఆఫ్ చేసి వీ వెంట్ టు ఫుడ్ కోర్ట్ టు హ్యావ్ సమ్ పునుగులు. మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారనమాట, ఇక్కడ పునుగులు చాలా బాగుంటాయి, ట్రై చేయండి అని చెప్పి. సో మేము తీసుకున్నాక కూడా మాకు అదే అనిపించింది, చాలా బాగున్నాయి టేస్టీగా. ఇంకా ఫుడ్ కోర్ట్ నుంచి డైరెక్ట్ ఈసీసీకి వచ్చాము ప్లే జోన్కి. నాకైతే బౌలింగ్ అనేది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట, చాలా క్రేజీగా అనిపించింది. మేము ఆడినంతసేపు చాలా ఎంజాయ్ చేసాము. మహి అండ్ విశాల్ ప్రోవర్ సో సపోర్టివ్, మాకు అసలు గేమ్ నేర్పించిందే వాళ్ళు దగ్గరుండి. సో ఫైనలీ విశాల్ బ్రో ఈజ్ ఇన్ లీడ్ అండ్ సెకండ్ లీడ్ నేనే విత్ మహిజా సపోర్ట్. సో అక్కడ నుండి బ్యాడ్మింటన్ కోర్ట్కి వెళ్ళాము జస్ట్ చూడడానికి. ఒక 10 మినిట్స్ చూసిన తర్వాత వి స్టార్టెడ్ టు అవర్ రూమ్స్. లాస్ట్లీ ఐ వాంట్ టు థ్యాంక్ లిక్కీ, ఎందుకంటే విశాల్ బ్రో అండ్ మహిజా లిక్కీ ఫ్రెండ్స్. ఆల్దో నాకు పరిచయం ఉన్నప్పటికీ వి వర్ నాట్ దట్ క్లోజ్, బట్ ముందు నుంచి ఏదో పరిచయం ఉన్నట్టు చాలా తొందరగా మింగిల్ అయిపోయారు. యెస్టర్డే ఈజ్ వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ డేస్ అండ్ వెరీ వెల్ స్పెండ్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో, ప్లీజ్ కన్సిడర్ లైక్ అండ్ సబ్స్క్రైబింగ్.